చేరియాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఇంటి పన్నులను పెంచే నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని కోరుతూ ఈరోజు అఖిలపక్షం జేఏసి ఆధ్వర్యంలో గాంధీ సెంటర్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం మున్సిపల్ కమిషనర్ రాజేంద్ర కుమార్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు మున్సిపాలిటీ అయి సంబురపడన్నా బాధపడన్నా అన్న పరిస్థితి ఈరోజు చేరియాల్లో కనబడతా ఉంది. గత ఈ సిద్దిపేట జిల్లాలో ఏ మున్సిపాలిటీలో లేని విధంగా ఈ చేరియాల పట్టణంలో ట్యాక్సీలు పన్నులు పెంచే నిర్ణయం ఈరోజు అధికార పార్టీకి చెందినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు పెంచుతామని తీర్మానం చేయడం, ఇది పేదల పొట్టగొట్టడమే, పేదలను దోచుకోవడమే లక్ష్యంగా వారి రోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పాత పద్ధతి ఏదైతే పాత పద్ధతిలో ట్యాక్సీలు వసూలు చేసారో అదేవిధంగా ట్యాక్సీలు వసూలు చేయాలి. మరియు చుట్టుపక్కల ప్రాంత పట్టణ ప్రజలు రిక్కాడితే కానీ డొక్కాడనటువంటి అత్యంత నిరుపేద కుటుంబాలు ఈరోజు చేరాల పట్టణంలో ట్యాక్సీలు కట్టలేక వ్యాపారాలు నడవలేక దీన స్థితిలో ఈరోజు దుర్భర జీవనం కొనసాగిస్తున్నటువంటి తరుణంలో ఈ ట్యాక్సీలు పెంచుతామనడం ఈ మున్సిపాలిటీ పాలక వర్గానికి మరియు అధికార పార్టీ కౌన్సిలర్లకు తగదని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వెంటనే వారు పెంచే నిర్ణయాన్ని పునరాలోచన చేసి విరమించుకోవాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున అఖిలపక్షాన్ని పట్టణ ప్రజలు నీకం చేసి ఆందోళన కార్యక్రమాలను చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అఖిలపక్షాలు మరియు ఇంటి పని బాధితుల సంఘం చేరియాల పట్టణ ప్రజలందరూ ఈరోజు మున్సిపల్ కార్యాలయం ముందు బైక్ ర్యాలీగా వచ్చి ఈరోజు కమిషనర్ గారికి వారి గోడును చేరియాల ప్రాంత పట్టణ ప్రజల బాధలను ఈరోజు విన్నవించడం మరియు చేరియాల పట్టణ ప్రజల భౌగోళిక ఆర్థిక పరిస్థితులకు భిన్నంగా ఏదైతే మున్సిపల్ అధికార పార్టీకి చెందినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు ఈ పన్నులు పెంచాలని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది ముమ్మాటికి ఈ పేద ప్రజల పొట్టగొట్టడమే, ఈ పట్టణ ప్రజలను దోచుకోవడమే అనే సందర్భంగా మేము భావిస్తా ఉన్నాం. మరియు గతంలో గ్రామ పంచాయతీ ఉండే, గతంలో ఇప్పుడు ఎక్కడ లేని విధంగా సరే మున్సిపాలిటీ కావాలని పోరాటాలు చేసి అది చేసి సాధించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మున్సిపాలిటీ అయినాక ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు బురాని మీద తోట కావచ్చు, మరియు తూర్పు గుంటూరుపల్లి కావచ్చు, ఇటు చుట్టుపక్కల వెలగలవారి కాలనీ కావచ్చు, ఇవన్నీ రోళ్లబండ కావచ్చు, సుందరయ్య నగర్ కావచ్చు, ఇవన్నీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి నిరుపేద కుటుంబాలు, పేద ప్రజలు మరియు రోజు మున్సిపాలిటీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అధికంగా భారం మంచి ఏ మున్సిపాలిటీలో, సిద్దిపేట జిల్లాలో ఏ ఒక్క మున్సిపాలిటీలో లేని విధంగా ఈరోజు చేరియాలలో ట్యాక్సీలు పన్నుల పేరుతోటి ఈరోజు దోచుకుందామని నిర్ణయం చేయడం ఇది సబాబు కాదు. మరి ప్రజల ఓట్లతో గెలిచినటువంటి కౌన్సిలర్లు ప్రజల పక్షాన ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని పాత పద్ధతుల్నే మరి ట్యాక్సీలు వసూలు చేయాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరి పెంచిన ట్యాక్సీల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే కోసం మరి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా ఈ ఉద్యోగంలో కలిసి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. వారు అధికార పార్టీ నేతలు ఇప్పటికైనా స్పందించి వారి ఎమ్మెల్యే తోటి కానీ మరి మున్సిపల్ శాఖ మంత్రి దృష్టికి తీసుకుపోయి కమిషనర్ గారు ఈ ప్రజల గోడును అధికారుల దృష్టికి తీసుకుపోయి వెంటనే తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. లేని పక్షంలో అఖిలపక్షాలుగా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతంలో ఈ పట్టణ ప్రజలందరూ ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమానికి దారితీసేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఈ ప్రజల గోడును పట్టించుకొని పెంచే నిర్ణయాన్ని కూడా వెంటనే విరమించుకోవాలని మేము భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అది సీనియర్.